వెల్కమ్ టు అర్ణాస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వడపప్పు పాలకం. ఇది తయారు చేసుకునే విధానం చూద్దాం. 2 గ్లాసుల వాటర్ని తీసుకొని చిన్న కప్పుడంతా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా కరిగేలా కలుపుకుందాం. చక్కగా కరిగిపోయింది మనకి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకుందాం. మన పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇది 1 కప్పు పెసరపప్పు, ముందుగా 15 నిమిషాల పాటు నానబెట్టిన పప్పు, నీళ్ళన్నీ ఉడగట్టి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా కలుపుకుందాం. మన శ్రీరామ నవమి వడపప్పు పానకం స్పెషల్ రెడీ అయిపోయింది.